శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అంచర్లు, కూగట్పల్లి ఎంఆర్ఓ సంజీవరావు, దళిత మహిళా రెవెన్యూ ఇన్స్పెక్టర్ సునీతపై పేపర్లతో దాడి. ఎమ్మెల్యే గాంధీ అంచర్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన దళిత ఐక్యవేదిక సంఘం నాయకులు. కూకట్పల్లి మండలం హైదర్నగర్ గ్రామంలోని కిందికుంట చెరువును సుందరీకరణలో భాగంగా ఎమ్మెల్యే గాంధీ దత్తత తీసుకుని దగ్గరుండి పనులు చేస్తున్నారు. కాగా ఇటీవల కిందికుంట చెరువు దగ్గర చెత్త వేశారని కూకట్పల్లి ఎంఆర్ఓకు ఫిర్యాదు రాగా, విధి నిర్వహణలో భాగంగా కిందికుంట చెరువు దగ్గరకు ఎంఆర్ఓతో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సునీత, ఇతర సిబ్బంది కలిసి వెళ్లగా అప్పటికే ఎమ్మెల్యే గాంధీతో పాటు కొందరు భూ కబ్జాదారులు అక్కడికి చేరుకుని ఎంఆర్ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్లపై దాడికి యత్నించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ గోకుల్ ఫ్లాట్స్ లో ఎమ్మెల్యే అనుచరులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే విషయం తెలుసుకున్న దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. కూకట్పల్లి వై జంక్షన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూకట్పల్లి ఎంఆర్ఓ సంజీవరావు, దళిత మహిళా రెవెన్యూ ఇన్స్పెక్టర్ సునీతపై దాడి చేసి గాయపరిచిన ఎమ్మెల్యే గాంధీ అంచర్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఫిర్యాదు వినతి పత్రం అందజేశారు. నువ్వు చేసేది తెలియదా? నీ సంగతి ఏంటి? రేపే చూస్తా. చెరువు ఎక్కడ కూర్చో ఇది పైన ఓన్లీ ఏంటంటే టాప్ అప్ సాయిల్ మీరు చెప్పండి సార్. మీరు ఇంతమంది మీరు నాకు మంచి ఉద్దేశంతో వచ్చిన అవసరమే లేదు. నాకు పైన లేరండి. కార్టింగ్ చేసేదానికి దిక్కు లేదు, రూల్ లేవు. ఇప్పుడు రూల్ వచ్చింది. ఎవడో ఫాల్ట్ గారు కంప్లైంట్ చేసిందని చెప్పి మీరు అధికారులు వాళ్ళకి వస్తారు పెట్టేస్తుంటే అంబేద్కర్ కదా. ఫోన్లో వీడియో తొందరగా.